ఇప్పుడు తర్వాత మూడో శక్తి స్థాయిలోకి వస్తుంది. మూడో శక్తి స్థాయిలో అంటే ఎం స్థిర కక్షలోకి, ఎం స్థిర కక్షలోకి వచ్చినప్పుడు ఏమవుతాయి, ఇందులో ఏంటి, మొదటి శక్తి స్థాయి ఇది కేంద్రకము, ఈ రెండు నిండిపోయినాయి కంప్లీట్గా. తర్వాత రెండో శక్తి స్థాయిలో మనకేంటి, రెండో శక్తి స్థాయిలో కూడా మొత్తం అన్ని నిండిపోయినాయి. ఇక్కడ తర్వాత మూడో శక్తి స్థాయిలోకి వస్తుంది. తర్వాత ఎలక్ట్రాన్ అనేది ఏంటి, మూడో శక్తి స్థాయిలోకి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి చూసుకున్నాం అనుకోండి, ఆ తర్వాత వచ్చే ఎలక్ట్రాన్ ఏమవుద్ది, ఇది కేంద్రకము, ఈ మొదటి శక్తి స్థాయిలో రెండు ఎలక్ట్రాన్లు నిండిపోయినాయి, రెండో శక్తి స్థాయిలో ఉన్నటువంటి 8 ఎలక్ట్రాన్లు 8 ఎలక్ట్రాన్లు నిండిపోయినాయి, రెండో శక్తి స్థాయి కూడా నిండిపోయినాయి. తర్వాత మూడో శక్తి స్థాయిలోగా రెండో ఎలక్ట్రాన్లు వస్తాయి. ఈ విధంగా వస్తాయి. అలాగే తర్వాత వచ్చే ఎలక్ట్రాన్ ఇందులోకి వస్తుంది, కేంద్రకం, మొదటి శక్తి స్థాయిలో రెండు నిండిపోయినాయి, రెండో శక్తి స్థాయిలో 8 కూడా నిండిపోయినాయి. తర్వాత వచ్చేవాడికి మూడో శక్తి స్థాయిలో 2 ఎలక్ట్రాన్లు నిండి, మూడో ఎలక్ట్రాన్ వస్తుంది ఇక్కడికి, 1 2 3 మూడో ఎలక్ట్రాన్ వస్తుంది. తర్వాత ఇది కేంద్రకము, ఇందులో 2 ఎలక్ట్రాన్లు నిండిపోయినాయి. ఆ తర్వాత 8 ఎలక్ట్రాన్లు ఇందులో నిండిపోయినాయి, 8 ఎలక్ట్రాన్లు ఇందులో నిండిపోయినాయి. తర్వాత వచ్చేవాడికి, తర్వాత ఎలక్ట్రాన్ వచ్చేవాడికి మూడో శక్తి స్థాయిలోకి వచ్చేటికి 4 ఎలక్ట్రాన్లు వస్తాయి. ఈ విధంగా 4 ఎలక్ట్రాన్లు వస్తాయి. తర్వాత వచ్చే ఎలక్ట్రాన్ వచ్చేటికి ఈ విధంగా అమర్చబడుతుంది. అలాగే తర్వాత మిగతా 5 ఎలక్ట్రాన్లు కూడా మూడో కక్షలోకి వస్తుంది. మూడో కక్ష అంటే ఎం కక్షలోకి వస్తుంది. 5 ఎలక్ట్రాన్లు కూడా ఎం కక్షలో అమర్చబడతాయి. అలాగే తర్వాత వచ్చే ఎలక్ట్రాన్ వచ్చేవాడికి మూడో కక్షలోకి వస్తుంది. మూడో కక్షలో మొత్తం 8 ఎలక్ట్రాన్లు పడతాయి, 18 ఎలక్ట్రాన్లు పడతాయి. 18 ఎలక్ట్రాన్లు పడతాయి కాబట్టి మూడో కక్షలో మనకి చూడండి, ఇందులో ఇది మొదటి కక్ష నిండిపోయింది, రెండో కక్షలో 8 తర్వాత మూడో కక్షలో 4 వచ్చినాయి కదా. ఆరు తర్వాత వచ్చేవాడికి మొదటి కక్ష కేంద్రకము, మొదటి కక్షలో 2 ఎలక్ట్రాన్లు, తర్వాత రెండో కక్షలోని మొత్తం 8 ఎలక్ట్రాన్లు నిండిపోయినాయి. దీన్ని ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అంటే 8 ఎలక్ట్రాన్లు ఉంటే స్థిర కక్షలో ఉన్నట్టు. తర్వాత వచ్చిన 7 ఎలక్ట్రాన్ ఇందులోకి వస్తుంది, మూడో కక్షలోకి వస్తుంది. తర్వాత వచ్చేది ఈ విధంగా 8 ఇక్కడ చూడండి, ఇక్కడ కేంద్రకము, ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు, ఇక్కడ 8 ఎలక్ట్రాన్లు, అలాగే ఇక్కడ కూడా 8 ఎలక్ట్రాన్లు. ఈ విధంగా ఏంటంటే పరమాణువుల్ని అమర్చారు. మొదటి కక్షలోకి వచ్చేటికి 2 ఎలక్ట్రాన్లు కాబట్టి ఇది ఈ విధంగా అమర్చారు. రెండో కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఈ విధంగా అమర్చారు. అంటే 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. సపోజ్ మనం ఆక్సిజన్ తీసుకున్నాం అనుకోండి, ఆక్సిజన్ ఎంత, ఆక్సిజన్ యొక్క ఆటమిక్ నెంబర్ పరమాణు సంఖ్య 8 కాబట్టి మొదటి కక్షలోని 2 ఎలక్ట్రాన్లు ఈ రెండు నిండిపోతుంది. నిండిపోయిన తర్వాత మిగతా 6 ఎలక్ట్రాన్లు ఇందులోకి వస్తాయి, రెండో కక్షలోని 6 ఎలక్ట్రాన్లు వస్తుంది. ఈ విధంగా అమర్చబడుతుంది ఆక్సిజన్కి వచ్చేవాడికి, రెండో కక్షలోకి వస్తాయి అది. ఈ విధంగా సోడియం తీసుకున్నాం అనుకోండి, సోడియంకి వచ్చేటికి 11. ఈ 11 అంటే 11 కాబట్టి దానికి పరమాణు సంఖ్య, మొదటి కక్షలో 2 ఎలక్ట్రాన్లు పూర్తిగా నింపబడతాయి, తర్వాత కక్షలోని ఇందులోకి మూడో కక్షలోకి వస్తుంది, రెండో కక్ష కూడా నిండిపోతుంది పూర్తిగా. ఎందుకంటే మొదటి కక్షలో 2, రెండో కక్షలో 8, మొత్తం 10
పది నిండిపోయింది కాబట్టి ఇంకా ఇంకొక మిగిలిపోయిన పరమాణం దేనిలోకి వస్తుంది, మూడో కక్ష్యలోకి వస్తుంది. మూడో కక్ష్యలోకి వచ్చి ఇక్కడ వస్తుంది. ఇది సోడియం యొక్క పరమాణువుల అమరిక. ఈ విధంగా ఎటువంటి ఫాస్ఫరస్ తీసుకున్నాం కానీ ఫాస్ఫరస్ వచ్చేటికి 15, ఫాస్ఫరస్ 15కి వచ్చేటికి దాంట్లో ఏంటి, మొదటి కక్షలో 2 నిండిపోతుంది పూర్తిగా, రెండో కక్షలో ఎంత 8 నిండిపోతుంది, మొత్తం 10 అయితే 15లోంచి 10 పోతే ఇంకా 5 ఏమంటే మూడో కక్షలోకి వస్తాయి. 5 ఎలక్ట్రాన్లు అంటే మూడో కక్షలో అమర్చబడి ఉంటాయి. ఈ విధంగా పరమాణు అమరికని కక్షల రూపంలో కర్పరాలుగా విభజించారు. కే కర్పరము, ఎల్ కర్పరము, ఎం కర్పరం, ఎన్ కర్పరంగా విభజించారు. ఇవన్నీ ఒక్కొక్క శక్తి స్థాయిని నింపుకుంటూ వస్తాయి. ఆ విధంగా శక్తి స్థాయిల్ని కర్పరాలని వివరించారు. సంయోజకత, సంయోజకత ఏంటంటే మనం బాహ్య కర్పరంలో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్యని మనం సంయోజకత అంటాం. బాహ్యతనం దీనికి ఏంటి, మనకు సపోజ్ కార్బన్ కార్బన్నే కనుక తీసుకుంటే కార్బన్ యొక్క ఆటమిక్ నెంబర్ ఎంత, పరమాణు సంఖ్య 6. 6 అంటే అది మొదటి కక్ష, మొదటి కక్షలో మొదటి 2 ఎలక్ట్రాన్లు పోతే రెండో దాంట్లో 4, అంటే ఈ బాహ్య కక్షలో ఉన్నటువంటి 4 ఏమంటాం మనం, దాని యొక్క సంయోజకత గుర్తిస్తాం. కార్బన్ యొక్క సంయోజకత ఎంత అంటే 4, కార్బన్ సంయోజకత 4. అలాగే మనకు నైట్రోజన్ యొక్క సంయోజకత చూసాం అనుకోండి, నైట్రోజన్లోకి వచ్చేటికి నైట్రోజన్ సంయోజకత ఏమవుతుంది, నైట్రోజన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత 7. 7 అయితే దాని యొక్క మొదటి కక్షలోకి వెళ్తాయి, కే స్థాయి అంటే అవి నిండిపోయిన తర్వాత రెండో దాంట్లో ఎంత 5. కానీ మనం కార్బన్ యొక్క నైట్రోజన్ యొక్క సంయోజకత ఏం చేసుకుంటాం, మనకి అష్టకం చెప్పుకున్నాం. అష్టకం అంటే ఏంటి, అందులో 8 ఎలక్ట్రాన్లు నింపబడి ఉంటాయి. అంటే దానికి దాంట్లో ఎన్ని, దీనికి 3 ఉన్నాయి కాబట్టి 8 కన్నా ఎంత తక్కువ ఉంది 3, దాని యొక్క సంయోజకత 3గా తీసుకుంటాం. అలాగే హీలియం తీసుకున్నాం అనుకోండి, హీలియంకి దానికి మొదటి హీలియం యొక్క పరమాణు సంఖ్య 2, ఆ 2 మొదటి కక్షలో పూర్తిగా నింపబడి ఉంటుంది కాబట్టి దాని యొక్క తర్వాత హీలియం తర్వాత లిథియం తీసుకుంటే లిథియం కూర్చోడికి దాని యొక్క పరమాణు సంఖ్య 3. 3 అయితే మొదటి కక్షలో 2 నిండిపోతే మిగిలిన బాహ్య కక్షలు ఎంత ఉంటాయి 1, కాబట్టి దాని యొక్క సంయోజకత ఎంత 1. అలాగే మనం కార్బన్కి వచ్చేటికి 4. ఈ విధంగా మనకి సోడియం తీసుకున్నాం అనుకోండి, సోడియంకి వచ్చేటికి ఎంత, సోడియం యొక్క 11. 11 కాబట్టి దానికి మొదటి కక్షలో 2, తర్వాత దాంట్లో 8 అయితే మొత్తం 10 అయితే బాహ్య కక్షలు ఎంత ఉంది 1, కాబట్టి దాని యొక్క సంయోజకత 1. ఈ విధంగా ఏదన్నా ఒక పరమాణు సంఖ్యను పెట్టి మనం దాని యొక్క సంయోజకతను క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ పరమాణు సంఖ్యలో ఉన్న ఎలక్ట్రాన్లు మొదటి కక్షలో నిండిపోయిన తర్వాత మిగతా కక్షలో బాహ్య కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటుందో వాటిని మనం పరమాణు సంఖ్య చెప్తాం. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి ఫ్లోరిన్ ఉందనుకోండి, ఫ్లోరిన్కి వచ్చేటికి దాని యొక్క పరమాణు సంఖ్య 9, దానికి మొదటిగా ఏమైతే దాంట్లో మొదటి కక్షలోకి 2 నిండిపోయిన తర్వాత రెండో కక్షలో 8, కానీ మనకి రెండో కక్షలో బాహ్య కక్షలు ఎన్ని ఉంటాయి 7 ఉంటాయి కాబట్టి దాన్ని 7గా తీసుకోకూడదు. మనకి దానికి ఏంటంటే అష్టకం చెప్పుకున్నాం కదా, అష్టక సిద్ధాంతం ప్రకారం ఏంటంటే అన్నీ కూడా 8 నిండిపోయి 8కి దగ్గరలో ఎంత ఉంది 1, కాబట్టి దాని యొక్క సంయోజకతని ఏంటో 1గా తీసుకుంటాం. ఫ్లోరిన్ యొక్క సంయోజకతని 1గా తీసుకుంటాం. అదేం చేస్తుందండి, 7 ఎలక్ట్రాన్లు ఒకదానికి డొనేట్ చేసేసి అది అష్టకాన్ని తెచ్చుకునేది. ఇంకొక లేకపోతే అదేం చేస్తుందండి, ఫ్లోరిన్లో 7 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి ఒక ఎలక్ట్రాన్ నుంచి ఇంకొక దాని నుంచి తీసుకొని అది అష్టకాన్ని పొందేలాగా చూస్తుంది. అవన్నీ ఏంటంటే మనకు పిరియాడిక్ టేబుల్లో చూసుకుంటే మనకు చివరి దాంట్లో ఉంటాయి అన్ని అష్టకాలు ఉన్నాయి, అన్నీ ఉంటాయి. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్, ఇవన్నీ కూడా ఏంటంటే అష్టక సిద్ధాంతాన్ని పాటిస్తాయి. అష్టక సిద్ధాంతం అంటే బాహ్య కర్పరంలో 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి, 8 ఎలక్ట్రాన్లు ఉంటే అవి స్థిరత్వంతో కలిగి ఉంటాయి. అటువంటివన్నీ కూడా ఇవి హీలియం ఉందనుకో, దీనిలోకి వచ్చేటికి హీలియం 1 2 ఎలక్ట్రాన్లతో స్థిరత్వం మొదటి కక్షలో నిండిపోయి ఉంటుంది. నియాన్కి వచ్చేటికి ఎంత 10, 10 కాబట్టి మొదటి కక్ష 2, రెండో కక్షలు 8, 8 చివరి కక్షలు ఎంత 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. అలాగే ఈ విధంగా చివరి కక్షలో అన్నీ నిండిపోయి ఉన్న ఒక గ్రూప్గా పీరియాడిక్ టేబుల్లో మనకు పెట్టారు. దాన్ని హీలియం, నియాన్, జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అంటారు వాటిని. ఆ జీరో గ్రూప్ ఎలిమెంట్స్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్ అని అన్నీ కూడా ఏమైతే బాహ్య కర్పూరంలో 8 ఎలక్ట్రాన్లతో నిండిపోయి ఉంటాయి. ఈ విధంగా పరమాణుల యొక్క ఏదైనా ఒక మూలకం యొక్క సంయోజకతని గుర్తించవచ్చు.
మనం ఇప్పుడు కొన్ని పరమాణువుల యొక్క కొన్ని మూలకాల యొక్క సంయోజకతను చూద్దాం. ముందుగా మనం హైడ్రోజన్, ఇప్పుడు మనం మూలకాల సంయోజకతను చూద్దాం. ఈ మూలకాల సంయోజకతలో మొదటిగా అది మూలకము, దాని యొక్క సంకేతకం, దాని యొక్క పరమాణు సంఖ్య, దాని యొక్క ప్రోటాన్ల సంఖ్య, దాంట్లో ఉండే న్యూట్రాన్ల సంఖ్య, దానిలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు, వాటిని ఎలాగ ఎలక్ట్రాన్లు అమరిక, వాటి యొక్క సంయోజకత చూద్దాం. ఇప్పుడు ఏంటంటే మనకు హైడ్రోజన్, హైడ్రోజన్ వచ్చేటికి దాని యొక్క సంకేతం ఏంటి, హెచ్. దాని యొక్క పరమాణు సంఖ్య ఒకటి, పరమాణు సంఖ్య ఒకటి అంటే దానిలో ప్రోటాన్ ఒకటి ఉంటుంది, ఎలక్ట్రాన్ ఒకటి ఉంటుంది, న్యూట్రాన్లు ఉండవు. అది మొదటి కక్ష్యలోకి వెళ్తుంది. ఎలక్ట్రాన్లు ఎలా గమనిస్తారు, మొదటి కక్ష్యలోకి వెళ్తుంది, కే కక్ష్యలకి ఒక ఎలక్ట్రాన్ ఉంటే దాని యొక్క బాహ్య కక్ష్యలు ఏమో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి, ఒక ఎలక్ట్రాన్, ఎందుకంటే దాని యొక్క సంయోజకతను మనం ఒకటిగా తీసుకుంటాం. అదే కనుక తర్వాత హీలియంకి వచ్చేవాడికి హీలియం యొక్క సంకేతం హెచ్ఈ, దాని యొక్క పరమాణు సంఖ్య రెండు, దానిలో రెండు ప్రోటాన్లు ఉంటాయి, రెండు న్యూట్రాన్లు ఉంటాయి, రెండు ఎలక్ట్రాన్లు ఉంటాయి. అది ఎలక్ట్రాన్లు అమరిక ఎలా గమనిస్తారు, ఫస్ట్ మొదటి కక్ష్యలో రెండు ఎలక్ట్రాన్లు పూర్తిగా నింపబడి ఉంటాయి. దీనికి పూర్తిగా బాహ్య కక్ష మొత్తం నిండిపోయినాయి కాబట్టి అందులో బాహ్య కక్షలు ఎటువంటి ఎలక్ట్రాన్లు లేవు కాబట్టి దాని యొక్క సంయోజకత జీరో. అది ఏంటంటే ఎనర్టీ గ్యాస్ అంటారు హీలియం వాయువుని. తర్వాత లిథియంకి వచ్చేటికి లిథియం ఫార్ములాకి వచ్చేటికి ఎల్ఐ, దాంట్లో ఏంటి పరమాణు సంఖ్య మూడు, దాంట్లో ప్రోటాన్లు మూడు ఉంటాయి, న్యూట్రాన్లు మూడు ఉంటాయి, ఎలక్ట్రాన్లు కూడా మూడు ఉంటాయి. వాటిలో ఏంటి మొదటి కక్ష కే కక్షలో రెండు ఎలక్ట్రాన్లు వెళ్తాయి, తర్వాత మిగిలిన మూడోది ఎల్ దాంట్లోకి వస్తుంది. అంటే బాహ్య కక్షలు ఎన్ని ఉన్నాయి, ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి దాని యొక్క సంయోజకత ఒకటిగా తీసుకుంటాం. వీటిలో ఏముండవు అన్నమాట. ఈ విధంగా తర్వాత వచ్చేటికి మనకి బెరీలియం, బెరీలియంకి వచ్చేటికి బిఇ, దాని యొక్క ఫార్ములా, దాంట్లో ఏంటి పరమాణు సంఖ్య నాలుగు, ప్రోటాన్ల సంఖ్య కూడా నాలుగు ఉంటాయి, న్యూట్రాన్లు వచ్చేటికి అందులో ఐదు ఉంటాయి, అలాగే ఎలక్ట్రాన్లు నాలుగు ఉంటాయి. దీన్ని ఎలక్ట్రాన్లు ఎలా గమనిస్తారంటే ఈ నాలుగు వాటిని మొదటి కక్షలో రెండు, మిగతా రెండవ కక్షలో రెండు, అంటే బాహ్య కక్షలు ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి, రెండు ఉన్నాయి కాబట్టి దాని యొక్క సంయోజకతను రెండుగా తీసుకుంటాం. అలాగే తర్వాత బోరాన్, బోరాన్ వచ్చేటికి దాని యొక్క సంకేతం బి, దాని యొక్క పరమాణు సంఖ్య ఐదు, దాని యొక్క ప్రోటాన్ల సంఖ్య ఐదు ఉంటాయి, న్యూట్రాన్లు ఆరు ఉంటాయి, ఎలక్ట్రాన్లు ఐదు ఉంటాయి. దీనిలో ఎలక్ట్రాన్లు అమరిక ఎలా ఉంటుందండి, మొదటి రెండు ఎలక్ట్రాన్లు కే కక్ష్యలోకి వెళ్తాయి, తర్వాత మిగిలిన మూడు ఎలక్ట్రాన్లు ఎల్ కక్ష్యలోకి వస్తాయి, మొత్తం ఐదు. అంటే ఇందులో ఈ బాహ్య కక్ష్యలు ఎన్ని ఉన్నాయి, మూడు ఉన్నాయి కాబట్టి దాని యొక్క సంయోజకతని మూడుగా తీసుకుంటాం. అలాగే తర్వాత కార్బన్, కార్బన్కి వచ్చే కార్బన్ యొక్క సంకేతం సి, దాని పరమాణు సంఖ్య ఆరు, ప్రోటాన్ల సంఖ్య ఆరు, న్యూట్రాన్ల సంఖ్య కూడా ఆరు, ఎలక్ట్రాన్లు కూడా ఆరు ఉంటాయి. మొదటి కక్ష్యలోకి ఏమైతే రెండు ఎలక్ట్రాన్లు పూర్తిగా నిండిపోతుంది మొదటి కక్ష్యలో, తర్వాత మిగిలిన నాలుగు ఎలక్ట్రాన్లు రెండవ కక్ష్యలోకి వెళ్తే, అంటే ఇక్కడ బాహ్య కక్ష్యలోకి ఎన్ని ఎలక్ట్రాన్లు వచ్చినాయి, నాలుగు ఎలక్ట్రాన్లు వచ్చినాయి ఇక్కడ, దాని యొక్క సంయోజకత నాలుగుగా తీసుకుంటాం. అది తర్వాత నైట్రోజన్కి వచ్చేటికి ఎన్, దాని యొక్క పరమాణు సంఖ్య ఏడు, ప్రోటాన్ల సంఖ్య కూడా ఏడు, న్యూట్రాన్ల సంఖ్య కూడా ఏడు ఉంటాయి, ఎలక్ట్రాన్లు కూడా ఏడు ఉంటాయి. అంటే ఇందులో మొదటి కక్ష్యలో రెండు ఎలక్ట్రాన్లు నిండిపోతాయి, తర్వాత కక్ష్యలోకి ఐదు ఎలక్ట్రాన్లు వెళ్ళిన తర్వాత ఏమవుతాయి, అది ఐదు ఎలక్ట్రాన్లు కోల్పోయే కన్నా మూడు ఎలక్ట్రాన్లు తెచ్చుకొని స్థిరత్వాన్ని పొందడానికి చూస్తుంది. అది ఐదు ఎలక్ట్రాన్లు కోల్పోయే కన్నా మూడు ఎలక్ట్రాన్లు తెచ్చుకొని దాని అది స్థిరత్వాన్ని పొంది అష్టకాన్ని పొందడానికి చూస్తుంటుంది. అంటే అది అంటే ఎనిమిది కదా అష్టకం కాబట్టి ఎనిమిదిలోంచి ఐదు తీసేస్తే మూడు కాబట్టి దాని యొక్క సంయోజకతను మూడుగా తీసుకుంటాం. అలాగే తర్వాత ఆక్సిజన్కి వచ్చేటికి సింబల్ ఓ, దాని యొక్క పరమాణు సంఖ్య ఎనిమిది, దాని యొక్క ప్రోటాన్ల సంఖ్య కూడా ఎనిమిది, న్యూట్రాన్లు ఎనిమిది, ఎలక్ట్రాన్లు ఎనిమిది. అది మొదటి కక్ష పూర్తిగా నిండిపోతుంది, మొదటి కక్ష నిండిపోయింది, రెండవ కక్షలకు ఆరు ఎలక్ట్రాన్లు, బాహ్య కక్షలో ఆరు ఎలక్ట్రాన్లు ఉన్నాయి, కానీ అది ఆరు ఎలక్ట్రాన్లు కోల్పోయే కన్నా ఇంకొక దగ్గర నుంచి రెండు ఎలక్ట్రాన్లు తీసుకొని స్థిరత్వాన్ని పొంది అష్టకాన్ని పాటించడానికి చూస్తుంది. కాబట్టి దీనికి ఎనిమిదిలోంచి ఆరు తీసేస్తే రెండు, కాబట్టి దాని యొక్క సంయోజకత రెండు. తర్వాత మూలకాలు చూద్దాం. ఫ్లోరిన్, ఫ్లోరిన్కి వచ్చేటికి దాని సంకేతం ఎఫ్, దాని పరమాణు సంఖ్య తొమ్మిది, ప్రోటాన్ల సంఖ్య తొమ్మిది, న్యూట్రాన్లు పది, ఎలక్ట్రాన్లు పది, ఎలక్ట్రాన్లు తొమ్మిది. అయితే ఇందులో మొదటి కక్ష్యలోకి రెండు ఎలక్ట్రాన్లు పోతే ఇందులో మిగిలిన ఏడు ఎలక్ట్రాన్లు ఇందులోకి ఎల్లోకి వస్తాయి. ఎల్లోకి వస్తున్నప్పుడు ఏమవుతాయి, ఇది ఏడు ఎలక్ట్రాన్లు కోల్పోయేకన్నా ఇంకొక దగ్గర నుంచి ఒక ఎలక్ట్రాన్ తెచ్చుకొని ఇది స్థిరత్వాన్ని పొందడానికి చూస్తుంది. కాబట్టి దాని యొక్క సంయోజకత ఏంటి, 8-7 ఒకటిగా తీసుకుంటాం. దాని యొక్క ఫ్లోరిన్ యొక్క సంయోజకతని ఒకటిగా తీసుకుంటాం. అలాగే నియాన్కి వచ్చేవాడికి
పది, దాని యొక్క పరమాణు సంఖ్య 10, ప్రోటాన్లు 10, న్యూట్రాన్లు కూడా 10, ఎలక్ట్రాన్లు కూడా 10 అంటే ఆ ఎలక్ట్రాన్లు ఏంటంటే దీనిలో మొదటి కేస్లో మొత్తం 2 ఎలక్ట్రాన్లు ఉండిపోతే తర్వాత దీనిలో ఎల్లో 8, 10 కాబట్టి ఇందులో రెండవ కక్ష మొదటి కక్ష పూర్తిగా నిండిపోయింది, రెండవ కక్ష కూడా పూర్తిగా నిండిపోయింది కాబట్టి ఇంకేంటి ఇందులో దీని యొక్క సంయోజకత 0. అలాగే అదేంటంటే నియాన్ అనేది కూడా ఇనర్ట్ గ్యాస్, అది జడవాయువులు అంటాం. జడవాయువులు అంటే అది ఎటువంటి మూలకంతో చర్య పొందవయ్యి. అలాగే సోడియం, సోడియంకి వచ్చేటికి దాని యొక్క పరమాణు సంఖ్య 11, దాంట్లో ప్రోటాన్లు 11 ఉంటాయి, న్యూట్రాన్లు 11 ఉంటాయి, ఎలక్ట్రాన్లు కూడా 11 ఉంటాయి. దాంట్లో మొదటి కక్షలో కేలో 2 నిండిపోతే ఎల్లో 8, మిగిలిన 1 ఎంలోకి వస్తుంది. కాబట్టి బాహ్య కక్షలు ఎన్ని ఉన్నాయి, ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి దాని యొక్క సంయోజకత 1గా తీసుకుంటాం. అలాగే మెగ్నీషియం వచ్చేటికి దాని యొక్క సంకేతకం ఎంజి, దాని యొక్క పరమాణు సంఖ్య 12, దాంట్లో ఉండే ప్రోటాన్ల సంఖ్య 12, దాంట్లో ఉండే న్యూట్రాన్ల సంఖ్య 12, దాంట్లో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య 12, అలాగే దాని ఎలక్ట్రాన్ల సంఖ్య 12 అయితే ముందుగా మొదటి కేలో 2 నిండిపోతుంది. తర్వాత వచ్చి మెగ్నీషియం ముందుగా 2 నిండిపోతాయి, తర్వాత ఎల్లో 8 నిండిపోయి పూర్తిసారి నిండిపోతుంది, తర్వాత ఎంలోకి వచ్చేటికి మిగతా 2 వస్తుంది. కాబట్టి బాహ్య కక్షలు 2 ఉన్నాయి కాబట్టి దాని యొక్క వ్యాలెన్సీ 2. తర్వాత అల్యూమినియంకి వచ్చేటికి AL, దాని యొక్క పరమాణు సంఖ్య 13, దాని యొక్క ప్రోటాన్లు 13 ఉంటాయి, న్యూట్రాన్లు 14 ఉంటాయి, దాన్ని బట్టి ఎలక్ట్రాన్లు 13 ఉంటాయి. మొదటి కక్ష K పూర్తిగా నిండిపోతుంది, ఎల్ల కూడా రెండవ కక్ష కూడా నిండిపోతుంది, ఎల్ల కూడా మిగిలిన 3 ఎలక్ట్రాన్లు మూడవ కక్ష ఎంలోకి వస్తుంది. బాహ్య కర్పూరంలు ఎన్ని ఉన్నాయి, 3 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి దాని యొక్క వ్యాలెన్సీ దాని యొక్క సంయోజకతను 3గా తీసుకుంటాం. అలాగే సిలికాన్ తీసుకుంటే సిలికాన్ యొక్క పరమాణు సంఖ్య 14, దాని యొక్క మూలకం సాంకేతికం SI, దాని యొక్క పరమాణు సంఖ్య 14, ప్రోటాన్లు 14, న్యూట్రాన్లు 14, ఎలక్ట్రాన్లు కూడా 14 ఉంటాయి. దాని యొక్క ఎలక్ట్రాన్లు అమరిక ఎలా ఉంటుందంటే కేలో ముందుగా 2 ఎలక్ట్రాన్లు నిండిపోయింది మొదటి కక్ష, రెండవ కక్ష ఏంటి ఎల్ స్థాయిలో ఎల్ శక్తి స్థాయి కూడా నిండిపోతుంది 8, తర్వాత మిగిలిన 4 ఎలక్ట్రాన్లు కూడా ఎంలోకి వస్తాయి, దాన్నే దాని యొక్క సంయోజకతను తీసుకుంటాం. అలాగే ఫాస్ఫరస్ వచ్చేటికి 15, ఫాస్ఫరస్ యొక్క పరమాణు సంఖ్య 15, దాని యొక్క గుర్తు సంకేతకం P, అయితే ప్రోటాన్లు 15 ఉంటాయి, న్యూట్రాన్లు 16 ఉంటాయి, ఎలక్ట్రాన్లు 15 ఉంటాయి. దానిలో K స్థాయిలో ఎన్ని ఉంటాయి, K స్థాయిలో ఉన్న 2 ఎలక్ట్రాన్లు నిండిన తర్వాత మిగిలిన 8 ఎలక్ట్రాన్లు ఎల్ స్థాయి ఎల్ కక్షలో కూడా పూర్తిగా నిండిపోతుంది. బాహ్య కర్పూరంలో 5 ఎలక్ట్రాన్లు ఉంటుంది, ఇదేం చేస్తుందంటే ఒక్కొక్క సందర్భంలో 5 ఎలక్ట్రాన్లు వేరే దానికి డొనేట్ చేయడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో మనం దాని యొక్క సంయోజకత 5గా తీసుకుంటాం. అలా ఇలా కాకుండా 5 ఎలక్ట్రాన్లు కోల్పోయే కన్నా 3 ఎలక్ట్రాన్లు గ్రహించే సందర్భాలు ఉంటాయి, అప్పుడు ఏం చేస్తుందంటే అప్పుడు దాని యొక్క వ్యాలెన్సీ 3గా తీసుకుంటాం. కాబట్టి దీని యొక్క వ్యాలెన్సీని ఏం తీసుకుంటాం, సంయోజకతని ఫాస్ఫరస్ యొక్క సంయోజకతని 5 కానీ లేక 3 కానీ తీసుకుంటాం. అలాగే తర్వాత సల్ఫర్, సల్ఫర్కి వచ్చేటికి సంకేతకం S, పరమాణు సంఖ్య 16, ప్రోటాన్ల సంఖ్య 16, న్యూట్రాన్ల సంఖ్య 16, ఎలక్ట్రాన్ల సంఖ్య కూడా 16. అయితే ఇందులో మొదటి కక్షలో 2 ఎలక్ట్రాన్లు నిండిపోతాయి, రెండో ఎల్ దాంట్లో 8 నిండిపోతాయి, మిగిలిన 6 ఎలక్ట్రాన్లు దీనిలోకి ఎం స్థాయిలోకి వస్తాయి. ఎం స్థాయిలో ఉన్న 6 ఎలక్ట్రాన్లు ఏమవుతాయంటే అది 6 ఎలక్ట్రాన్లు కోల్పోవడం కన్నా 2 ఎలక్ట్రాన్లు గ్రహించడం ఈజీగా ఉంటుంది కాబట్టి 2 దాని యొక్క సంయోజకం 2 కానీ 6 కానీ తీసుకోవచ్చు. తర్వాత క్లోరిన్, క్లోరిన్ వచ్చేటికి దాని యొక్క పరమాణు సంకేతకం దానికి CL, పరమాణు సంఖ్య 17, దాంట్లో ఉండే ప్రోటాన్లు 17, దాంట్లో ఉండే న్యూట్రాన్లు 18, అలాగే ఎలక్ట్రాన్లు 17. కాబట్టి మామూలుగా మనకి యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడు కూడా ప్రోటాన్లు ఎలక్ట్రాన్ల సంఖ్య సమానంగా ఉంటుంది, న్యూట్రాన్ల సంఖ్యలోనే తేడా వస్తుంది. దాన్ని బట్టి మనం పరమాణు యొక్క ద్రవ్యరాశిని, పరమాణు యొక్క ద్రవ్యరాశిని కనుక్కున్నప్పుడు ఏం చేస్తాం, ప్రోటాన్లు న్యూట్రాన్ల సంఖ్యను కలిపి తీసుకుంటాం. సపోజ్ దీన్ని క్లోరిన్ యొక్క పరమాణు సంఖ్య ప్రోటాన్ ద్రవ్యరాశి తీసుకుంటే 17 + 18 35గా తీసుకుంటాం. యాక్చువల్గా మ్యాక్సిమం ఎలిమెంట్ దాన్ని డబల్ ఉంటుంది. సపోజ్ నైట్రోజన్ తీసుకున్నాం అనుకో, దాని యొక్క ద్రవ్యరాశి ఎంత ఉంటుందంటే 14 ఉంటుంది, 7 7. అలాగే దీనికి వచ్చేటికి 17 17, కానీ న్యూట్రాన్ల సంఖ్యలో భేదం వచ్చినప్పుడే దాని యొక్క పరమాణు ద్రవ్యరాశిలో దాని యొక్క మూలకం యొక్క ద్రవ్యరాశిలో దాని తేడా వస్తుంది. అలాగే 18, అలాగే దాని యొక్క సంయోజకత అంటే K స్థాయిలో 2 నిండిపోతుంది, L స్థాయిలో 8, 10,
మిగిలిన 7 ఎంలోకి వస్తుంది. ఎంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందప్పుడు బాహ్యస్థాయిలు 8 ఉండాలి కాబట్టి మనకి 8 కోల్పోయే కన్నా ఒకటి తెచ్చుకోవడం బెస్ట్ కాబట్టి దాని యొక్క సంయోజకత ఒకటిగా తీసుకుంటాం. అలాగే ఆర్గానిక్ వచ్చేటికి ఏఆర్ దాని యొక్క పరమాణు సంఖ్య 18, ప్రోటాన్లు 18 ఉంటాయి, న్యూట్రాన్లు 22 ఉంటాయి, అలాగే ఎలక్ట్రాన్లు 18 ఉంటాయి. దీనిలో ఏంటంటే 2, 8 కేలో 2 నిండిపోతాయి, ఎల్లో 8 నిండిపోతాయి, ఎంలో 8 నిండిపోతాయి. అంటే దీంట్లో బాహ్యస్థాయిలో బాహ్య కక్షలు ఎటువంటి ఎలక్ట్రాన్లు లేవు కాబట్టి ఎలక్ట్రాన్లు లేవు కాబట్టి దాని యొక్క సంయోజకత బ్యాలెన్స్ ఎంత? 0. ఈ విధంగా మూలకాల యొక్క సంయోజకతను కనుక్కోవచ్చు. సంయోజకత అంటే ఏంటి? బాహ్య కర్పూరంలో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్యనే దాని యొక్క సంయోజకత అంటాం. అది కనుక ఎక్కువ ఉందండి, దాని అష్టకాన్ని పూర్తి చేసి ఉండాలి. అష్టకం అంటే 8 ఎలక్ట్రాన్లు ఉండాలి. 8 ఎలక్ట్రాన్లు దాటి బాహ్య కక్షలు ఎన్ని ఉంటే వాటిని దాని యొక్క సంయోజకత తీసుకుంటాం. అది ఒక్కొక్కసారి 4 వరకు ఉన్నాయనుకో, 4 తీసుకుంటాం. 4 దాటి 5 వచ్చినప్పుడు ఏమవుతాయి? అది 5 ఎలక్ట్రాన్లు కోల్పోయే కానీ 3 ఎలక్ట్రాన్లు తెచ్చుకోవడం ఈజీగా ఉంటుంది కాబట్టి దానికి 5 కానీ 3 కానీ రాస్తాం. అలాగే తర్వాత 2, 6 తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 7 ఉన్నాయి కాబట్టి దీనిలో 7 ఎలక్ట్రాన్లు కోల్పోయే కానీ 1 ఎలక్ట్రాన్ తెచ్చుకోవడం బెస్ట్ కాబట్టి దాని యొక్క సంయోజకత 1 తీసుకుంటాం. ఈ విధంగా మూలకాల యొక్క సంయోజకతలను గుర్తించవచ్చు. ఇప్పుడు మనం పరమాణువుల యొక్క సంయోజకత యొక్క ప్రాముఖ్యత గురించి చూద్దాం. పరమాణువుల సంయోజకత ప్రాముఖ్యత ఏంటంటే మనం ఆ సంయోజకతను ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, వ్యాలెన్స్ చెప్పుకున్నాం. ఆ సంయోజకతను ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనకి బాహ్య కక్షలో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్యని మనం దాని యొక్క సంయోజకతగా గుర్తిస్తాం. అలాగే వాటి ముందు మనం చెప్పుకున్నాం అవి KLMNR 1, 2, 3, 4 అని చెప్పుకున్నాం. కక్షల్లో పరిభ్రమిస్తుంటాయని చెప్పి అవి వాటిని చుట్టూ పరిభ్రమిస్తున్నప్పుడు అవి శక్తిని కోల్పోవు. అవి శక్తిని కోల్పోతాయని చెప్పి ఒక సైంటిస్ట్ చెప్తే దాని శక్తిని కోల్పోకుండా వాటికి కక్షలను పెట్టారు. ఒక వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటాయి, అవి ఆ కక్షలో తిరిగితే కనుక అవి శక్తిని కోల్పోయి అవి నాశనం కాకుండా ఉంటాయని చెప్పి చెప్పారు. అలాగే మనకి ఈ సంయోజకత అంటే ఏంటి? బాహ్య కక్షల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్యని మనం సంయోజకత అంటాం. సపోజ్ మనం హైడ్రోజనే కనుక తీసుకుంటే దాని యొక్క పరమాణు సంఖ్య 1. పరమాణు సంఖ్య 1 అయితే దాని బాహ్య కక్షలు 1 ఎలక్ట్రాన్ ఉంటుంది కానీ దాని యొక్క సంయోజకతను మనం ఏం చేస్తాం? 1 గుర్తిస్తాం. అదే కనుక హీలియం కనుక తీసుకుంటే హీలియం యొక్క పరమాణు సంఖ్య 2, దాని బాహ్య కక్షలు 2 ఎలక్ట్రాన్లు ఎన్ని ఉంటాయి? మనం ఒక సూత్రం కూడా చెప్పుకున్నాం, 2n² అనే సూత్రం చెప్పుకున్నాం. ఈ 2n² సూత్రం అనేది దేనికంటే మనకు ఒక అందులో ఉన్న కక్షల్లో ఉన్నటువంటి ఎన్ని ఉంటాయని చెప్పి చెప్పుకోవడానికి సూత్రం అనమాట. మొదటి కక్షలు ఎన్ని ఎలక్ట్రాన్ ఎన్ని ఉంటాయి, రెండో కక్షలు ఎన్ని ఉంటాయి, మూడో కక్షలు ఎలాగుంటాయని చెప్పుకున్నాం. అదే కానీ దీని ప్రకారం మొదటి కక్ష తీసుకుంటే 2 × 1² అంటే దీంట్లో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. 2 × 2² అంటే 2² 4, 4 × 8 ఉంటాయి. అలాగే 2 × 3² అంటే 3² అంటే 9×2 = 18 ఉంటాయి. 2 × 4² అంటే 16×32 అని చెప్పుకున్నాం. అంటే మొదటి కక్షలో మనం ఏం చెప్పుకున్నా 2, అంటే ఇందులో ఏముంటాయి? హైడ్రోజన్, ఆక్సిజన్, హైడ్రోజన్, హీలియం ఉంటాయి. హైడ్రోజన్ యొక్క పరమాణు సంఖ్య 1, హీలియం యొక్క పరమాణు సంఖ్య 2. ఇందులో ఈ కక్షలు ఏమంటాయి? మొదటి కక్షలో హైడ్రోజన్, హీలియం ఉంటాయి. ఆ తర్వాత వచ్చే లిథియం, బెరీలియం, బోరాన్ ఇవన్నీ 8 వరకు ఉన్నవన్నీ కూడా ఏమవుతాయి? 2వ కక్షలోకి వస్తాయి. ఇప్పుడు మనం 2n² అంటే మనకి n వాల్యూ మొదటి కక్షలోకి వెళ్ళాలంటే అవి 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి, 2వ కక్షలోకి అయితే 8 ఉంటాయి. 8 ఉన్నాయి అంటే హైడ్రోజన్, హీలియము మొదటి వృత్తాకార కక్షలో తిరుగుతుంటాయి. అలాగే 2 అనేది ఏంటంటే ఇవి స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి, S2 అంటే. తర్వాత హీలియం అనేది స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. హీలియం, నియాన్, ఆర్గాన్ ఇవి స్థిరత్వాన్ని కలుగు, ఇవి 2. ఇవి నుండి బయట బాహ్య కర్పూరంలో 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి, అది స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. అలాగే ఆర్గాన్ కూడా బాహ్య కర్పూరంలో 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి, ఇవి స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. ఇవి ఈ విధంగా మనకేంటంటే వీటిని ఏమంటే సంయోజకత ఉండవు. ఇవి ఎటువంటి వాటితో చర్య పొందవు, కెమికల్ రియాక్షన్స్లో రసాయన చర్యలో పాల్గొవు. ఇవి స్థిరత్వం కలిగి ఉంటాయి. వీటిలన్నింటిని మన
పీరియాడిక్ టేబుల్లో జీరో గ్రూప్ ఎలిమెంట్స్ కింద కేటాయిస్తారు. వీటిలో ఏంటంటే హీలియము, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జెనాన్, రేడాన్ ఇవన్నీ కూడా మన యొక్క పీరియాడిక్ టేబుల్లో చివరి కక్షలో మనకు జీరో గ్రూప్ ఎలిమెంట్లు ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. ఇవి ఎటువంటి మూలకాలతో చర్య పొందవు. ఇవి రసాయన చర్యలో పాల్గొనవు. మనం చెప్పుకున్న పరమాణు కేంద్రకంలో ప్రోటాన్లు న్యూట్రల్ అంటే పరమాణు కేంద్రకంలో ఉన్న ప్రోటాన్ల సంఖ్యనే మనం పరమాణు సంఖ్య అంటాం. పరమాణు సంఖ్య అంటే ఏంటంటే కేంద్రకంలో ఉన్న ప్రోటాన్ల సంఖ్యనే పరమాణు సంఖ్య. అంటే కేంద్రకంలో ఉన్న ప్రోటాన్ల సంఖ్యను మనం పరమాణు సంఖ్య అంటాం. మనకు యాక్చువల్గా ఇవి సంయోజకత కలిగినవి ఏంటంటే రెండు సంయోజకత ఉన్నాయి, జడవాయువులు ఉంటాయి. ప్రతి మూలకం కూడా జడవాయు స్థిరత్వాన్ని పొందడానికి చూస్తాయి. అదేంటంటే ఎలక్ట్రాన్లు డొనేట్ చేయడం లేకపోతే పంచుకోవడం వల్ల కూడా అవి స్థిరత్వాన్ని పొందుతాయి. ఇప్పుడు మనకి సపోజ్ నైట్రోజన్ తీసుకున్నాం అనుకోండి, నైట్రోజన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత? 7. నైట్రోజన్ యొక్క పరమాణు సంఖ్య 7 అంటే దానికి ఏంటి, ముందుగా రెండు మొదటి కక్షలో 2 ఎలక్ట్రాన్లు నింపబడి ఉంటాయి, మిగిలిన 5 ఎలక్ట్రాన్లు ఉంటాయి. 5 ఎలక్ట్రాన్లు అంటే దానికి ఒక సంయోజకత ఎలాగా, ఈ 5 ఎలక్ట్రాన్లు కోల్పోయి స్థిరత్వాన్ని పొందొచ్చు, లేకపోతే ఇంకొక 3 ఎలక్ట్రాన్ని పంచుకోవడం వేరే మూలకం నుంచి తెచ్చుకొని దాని నుంచి కూడా స్థిరత్వాన్ని పొందవచ్చు. కాబట్టి ఇదేంటంటే ప్రతి మూలకం కూడా జడవాయువుల కింద మారడానికి స్థిరత్వాన్ని పొందడానికి చూస్తూ ఉంటాయి. అవి ఏంటంటే వాటి యొక్క బాహ్యకక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల్ని వేరొక మూలకానికి డొనేట్ చేయడం లేకపోతే తీసుకోవడం జరుగుతుంది. సపోజ్ ఫ్లోరిన్ ఉందనుకోండి, ఫ్లోరిన్ ఉంటే 9, ఇందులో ఏంటంటే దీని 2, 7 అంటే బాహ్యశక్తి స్థాయిలు ఎంత ఉన్నాయి, 7 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఇంకొక ఎలక్ట్రాన్ కలిపితే అది స్థిరత్వాన్ని పొందుతుంది. 8 అష్టక సిద్ధాంతాన్ని పాటించి స్థిరత్వాన్ని పొందుతుంది. అవేమవుద్ది, ఈ 7 ఎలక్ట్రాన్లు కోల్పోయాయి కానీ ఒక ఎలక్ట్రాన్ని తెచ్చుకోవడం ఈజీ కాబట్టి ఒక ఎలక్ట్రాన్ తెచ్చుకొని స్థిరత్వాన్ని పొందడానికి ప్రయత్నిస్తుంటుంది. అలాగే మన కేంద్రకులు అంటే మనం కేంద్రకం ఉంటుంది, అందులో ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉంటాయని చెప్పుకున్నాం. అందులో గల ప్రోటాన్లు ఎప్పుడూ స్థిరంగా ఉంటాయి, స్థిర సంఖ్య ఉంటాయి అవి. కాబట్టి ఆ ప్రోటాన్ల సంఖ్యనే మనం పరమాణు సంఖ్య అంటాం. న్యూట్రాన్లు వచ్చేవాడికి వేరే మారుతూ ఉంటాయి. కాబట్టి మన పరమాణు ద్రవ్యరాశికి వచ్చేవాడికి ఏం చేస్తామంటే ప్రోటాన్లు న్యూట్రాన్లు మొత్తాన్ని పరమాణు ద్రవ్యరాశి అంటాం. పరమాణు ద్రవ్యరాశి అంటే ఏంటంటే ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల కలిపి పరమాణు ద్రవ్యరాశి అంటాం. ఇలా మొత్తం పరమాణు ద్రవ్యరాశి అంటాం. మనం ఇప్పుడు సపోజ్ సోడియం తీసుకున్నాం అనుకోండి, సోడియంకి వచ్చేటికి ఎంత, దాని యొక్క పరమాణు సంఖ్య 11. అంటే ప్రోటాన్లు 11 ఉంటాయి, దానిలో న్యూట్రాన్లు 12 ఉంటాయి. కాబట్టి మొత్తం ఎంత, దాని పరమాణు ద్రవ్యరాశి ఎంత అంటే 23గా చెప్తాం. అదే కనుక మనకు సపోజ్ నైట్రోజన్ తీసుకున్నాం అనుకోండి, నైట్రోజన్కి వచ్చేటికి దానికి ప్రోటాన్లు 7 ఉంటాయి, న్యూట్రాన్లు కూడా 7 ఉంటాయి. కాబట్టి దాని యొక్క పరమాణు సంఖ్య ద్రవ్యరాశి 14. ఈ విధంగా ఏంటంటే వాటి యొక్క న్యూట్రాన్లు పెట్టి వాటి యొక్క పరమాణు ద్రవ్యరాశి మారుతూ ఉంటుంది. యాక్చువల్గా పరమాణు సంఖ్య ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది, న్యూట్రాన్ల సంఖ్య మారడం వల్ల పరమాణు ద్రవ్యరాశిలో కొంచెం వేరియేషన్స్ వస్తాయి, కొంచెం డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు మామూలుగా ఇందులో యాక్చువల్గా మనం సోడియం తీసుకుంటే 11, పరమాణు సంఖ్య 11 కూడా 11, అన్ని మ్యాక్సిమం ఎక్కువ శాతం ఏంటంటే అవి డబల్ ఉంటాయి. కార్బన్ ఉందనుకోండి, కార్బన్ వచ్చేటికి దాని యొక్క పరమాణు సంఖ్య 6, దానికి పరమాణు ద్రవ్యరాశి వచ్చేటికి 6 ప్లస్ ప్రోటాన్లు 6, న్యూట్రాన్లు 6, 12. ఈ విధంగా పరమాణు ద్రవ్యరాశి, అంటే దాని యొక్క ప్రోటాన్లు న్యూట్రాన్ల మొత్తాన్ని పరమాణు ద్రవ్యరాశి అంటాం. మనకి ఇప్పుడు A=  పరమాణు ద్రవ్యరాశి A=N+Z రాస్తాం, న్యూట్రాన్లు ప్లస్ ప్రోటాన్లు మొత్తాన్ని దానికి రాస్తాం. దానికి ఏంటంటే దాన్ని ఒక ఇప్పుడు సపోజ్ ఫ్లోరిన్ ఉందనుకోండి, ఫ్లోరిన్కి వచ్చేటికి దాన్ని ఎడమవైపు రాస్తాం, ఈ విధంగా రాస్తాం, 9, 19 రాస్తాం. అంటే ఈ విధంగా రాయడం వల్ల ఏమవుతుంది, ఈ కింద భాగంలో ఉన్న సంఖ్యని ఈ ఫ్లోరిన్ యొక్క పరమాణు సంఖ్యగాను దాన్ని ద్రవ్యరాశి సంఖ్యగాను తీసుకుంటాం.
యాక్చువల్గా మనం ఎలా రాస్తామంటే దాన్ని సంకేత రూపంలో రాసేటప్పుడు ఫ్లోరిన్ ఈ కింద భాగంలో ఎడమ వైపు కింద భాగంలో 9 రాస్తాం, పై భాగంలో 18 రాస్తాం. ఈ కింద భాగంలో ఉన్న 9ని మనం ఏం రాస్తాం, మనం ఏమంటాం పరమాణు సంఖ్య అంటాం. పై భాగంలో ఉన్న 18ని దాని యొక్క ద్రవ్యరాశి అంటాం. ఈ విధంగా మనం సంకేత రూపంలో సూచిస్తాం. అలాగే వీటినే మనం ఐసోటోపులు అంటాం. ఐసోటోపులు అంటే మనం ఏంటంటే పరమాణు సంఖ్యలో ఎటువంటి భేదం ఉండదు, ఐసోటోపులు. ఐసోటోపులు అంటే ఏంటంటే పరమాణు సంఖ్యలో ఎటువంటి భేదం ఉండదు, పరమాణు ద్రవ్యరాశిలో ద్రవ్యరాశి సంఖ్యలో మార్పు, పరమాణు సంఖ్యలో ఎటువంటి మార్పు ఉండదు. పరమాణు సంఖ్యలో మార్పు లేకుండా ద్రవ్యరాశి సంఖ్యలో మార్పు, ద్రవ్యరాశి సంఖ్యలో మార్పు ఉన్న వాటిని ఐసోటోపులు అంటాం. ఐసోటోపులు అంటాం. పరమాణు సంఖ్య అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఫ్లోరిన్, దీనికి ఏంటి పరమాణు సంఖ్య 9, ఈ పరమాణు ద్రవ్యరాశి ఎంత, ద్రవ్యరాశి సంఖ్య 18. అంటే దీంట్లో ఏమైంది, ఇక్కడ మనకి న్యూట్రాన్ల సంఖ్యలో భేదం వచ్చింది. ప్రోటాన్లు 9, న్యూట్రాన్లు ఎన్ని వచ్చినాయి, 10 వచ్చినాయి. కాబట్టి న్యూట్రాన్లు 10 రావడం ఏమైంది, అది 19 అయింది. న్యూట్రాన్ల సంఖ్య 10 రావడం వల్ల అది 19 అయింది. కాబట్టి దీన్ని 9F19 రాశాం. అంటే దీనిలో న్యూట్రాన్లు భేదం వచ్చింది. కాబట్టి వీటిని ఈ విధంగా ఉంటే ద్రవ్యరాశి సంఖ్యలో మార్పు ఉంటే వాటిని ఐసోటోపులు అంటాం. ఐసోటోపులకి ఏంటంటే ప్రతి ఐసోటోప్కి పరమాణు సంఖ్య, నిర్దిష్టమైన పరమాణు సంఖ్య ఉంటుంది. నిర్దిష్టమైన పరమాణు సంఖ్య అంటే ప్రోటాన్ల సంఖ్య ఎప్పుడూ ఒక స్థిరంగా ఉంటాయి, వాటిలో న్యూట్రాన్ల సంఖ్యలో భేదం వల్లే ఆ వేరే రకరకాలైన ఐసోటోపులు ఏర్పడతాయి. ఇప్పుడు మనం ఒక హైడ్రోజన్నే తీసుకుంటే యాక్చువల్గా దానికి హైడ్రోజన్ యొక్క హైడ్రోజన్లో ఉండే ప్రోటాన్లు ఎన్ని ప్రోటాన్లు ఉంటాయంటే ఒకే ఒక ప్రోటాన్ ఉంటుంది. అదే కనుక మనకి హైడ్రోజన్లు ఏంది, హైడ్రోజన్ ఒకటి, డ్యూటీరియం ఒకటి, ట్రిటీరియం ఒకటి ఉంటుంది. హైడ్రోజన్లో ఉండేది ప్రోటాన్ మాత్రం ఒకటే. వాటిలో ఉండే న్యూట్రాన్ల భేదం వల్ల, న్యూట్రాన్లో వచ్చే మార్పు వల్ల ఏమవుతుందంటే దీంట్లో హైడ్రోజన్ వచ్చేటికి ఒకటి, ఒకటే ప్రోటాను, ఒకటే న్యూట్రాన్. ఇందులో న్యూట్రాన్ల సంఖ్య మారింది, దానివల్ల ఏమైంది, డ్యూటీరియం అనేది వచ్చింది. అలాగే దాంట్లో ట్రిటీయం అనేది కూడా వచ్చింది. వీటిని బట్టి మనం ద్రవ్యరాశి సంఖ్యని, ద్రవ్యరాశి సంఖ్య మారుతుంది ఈ విధంగా. అలాగే మనకి కార్బన్నే తీసుకున్నాం అనుకోండి, కార్బన్కి వచ్చేటికి 3 రకాల ఐసోటోపులు ఏర్పడతాయి. అదేంటి, కార్బన్ 6 12, కార్బన్ 6 13, కార్బన్ 6 14, ఈ విధంగా ఏర్పడతాయి. అలాగే ఇవి 3 రకాల ఐసోటోపులు ఏర్పడినవి. వీటి వల్ల ఎందుకు భేదం వచ్చిందంటే వీటిలో ఉన్నటువంటి న్యూట్రాన్ల సంఖ్యలో భేదం వల్ల ఈ ఐసోటోపులు ఏర్పడతాయి. అలాగే మనకి క్లోరిన్లో తీసుకుంటే దాని యొక్క 35 37 ఉంటుంది. అయితే వాటిని ఏం చేస్తాను, 35 అనేది 75%, ఈ విధంగా పరమా ద్రవ్యరాశి సంఖ్యను క్యాలిక్యులేట్ చేస్తాం. 35 × 75/100 ప్లస్ 37 × 25/100 అంటే ఇది 25 యొక్క 3 సార్లు 4 సార్లు అంటే ఎంత అవుతుంది, అది 105/4. అలాగే ఇది 25 యొక్క 1 సారి 4 సార్లు అంటే ప్లస్ 37/4. దీన్ని కలిపామనుకుంటే ఎంత వస్తుంది, 142/4. దీనిలో కొట్టివేస్తే 2×2 సార్లు, ఇందులో 71 సార్లు. 71/2 అంటే దీని 35.5. అదే దీని యొక్క మనకండి క్లోరిన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి సంఖ్యను క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేస్తాం, ఈ విధంగా క్లోరిన్లో 35 37 రెండు ఐసోటోపులు ఉన్నాయి. కాబట్టి 35 అనేది 75%, 37 అనేది 25%. కాబట్టి 35 × 75% క్యాలిక్యులేట్ చేస్తే 75/100, 3/4. అలాగే 37 × 25/100 అంటే 1/4, అంటే 35 × 3 105/4, 37 × 1 37/4. ఇప్పుడేమవుతుంది, రెండు కలపచ్చు హారాలు సమానం. కాబట్టి 142/4 అంటే 71/2 అంటే 35.5. అంటే దాని యొక్క ద్రవ్యరాశి సంఖ్యని ఏమని తీసుకుంటాం, క్లోరిన్ యొక్క ద్రవ్యరాశి సంఖ్యని 35.5గా తీసుకుంటాం. ఐసోటోపుల అనువర్తనాలు, ఐసోటోపుల్ని ఎక్కడెక్కడ వాడతాం మనం,
ఐసోటోపుల అనువర్తనాలు. ఐసోటోపుల్ని మనం ఎక్కడెక్కడ వాడతాం అంటే రసాయన వైద్య శాస్త్రాల్లో వాడతాం. దీన్ని రసాయన వైద్య శాస్త్రాలను ఛేదించడానికి వాడతాం. రసాయన వైద్య శాస్త్రాల రహస్యాలను ఛేదించడానికి అంటే అందులో ఇన్వెన్షన్స్ చేయడానికి, వైద్య శాస్త్ర రహస్యాలను ఛేదించడానికి. ఉపయోగిస్తారు ఐసోటోపుల ద్వారా. ఐసోటోపుల ద్వారా రసాయన శాస్త్రంలో ఇన్వెన్షన్స్, వైద్య శాస్త్రంలో పరిశోధన చేయడానికి ఉపయోగిస్తారు. అలాగే రసాయన చర్యల్లో ప్రతి చర్యల్లో కూడా దీన్ని వాడతారు. రసాయన చర్యల్లో జరిగే ప్రతి చర్య అధ్యయనం చేయడానికి దీన్ని వాడతారు. ప్రతి చర్యను అధ్యయనం చేయడానికి వాడతారు. రసాయన చర్యలో జరిగిన చర్య ఏంటి అనేది దాన్ని అధ్యయనం చేయడానికి ఐసోటోపుల్ని ఉపయోగించి కనుక్కుంటారు. రసాయన చర్యలో జరిగిన ప్రతి చర్య, ఆ చర్య ఎలా జరిగింది ఏంటి దాన్ని అధ్యయనం చేసి దాన్ని మనకి క్లియర్గా చెప్పడానికి ఈ ఐసోటోపుల ఆధారంగా ఉపయోగిస్తారు. అలాగే న్యూక్లియర్ రియాక్టర్లో ఇంధనంగా ఉపయోగించి యురేనియం ఐసోటోపుని వాడతారు. యురేనియం ఐసోటోపుని మనం ఏం చేస్తామంటే న్యూక్లియర్ రియాక్టర్లు ఇంధనంగా వాడతాం. యురేనియం ఐసోటోపును న్యూక్లియర్ రియాక్టర్లు ఇంధనంగా వాడతాం. యురేనియం ఐసోటోపును న్యూక్లియర్ రియాక్టర్లో ఇంధనంగా వాడతాం. అలాగే మనకి ఈ ఐసోటోపుల ద్వారా క్యాన్సర్ కూడా చికిత్స చేయవచ్చు. కోబాల్ట్ ఐసోటోపును ఉపయోగించి క్యాన్సర్కి చికిత్స చేయవచ్చు. కోబాల్ట్ ఐసోటోపును ఉపయోగించి కోబాల్ట్ ఐసోటోపును ఉపయోగించి క్యాన్సర్కి చికిత్స చేయవచ్చు. క్యాన్సర్కి చికిత్స చేయవచ్చు. ఈ విధంగా ఐసోటోపుల యొక్క మనం నిత్య జీవితంలో ఉపయోగించడానికి మొదటిగా ఏంటంటే రసాయన వైద్య శాస్త్రంలో రహస్యాలు, వాటిలో ప్రయోగాలు చేయడానికి వాడతాం. అలాగే రసాయన చర్యలో ప్రతి చర్యను అధ్యయనం చేయడానికి, ఆ చర్య ఎలా జరిగింది ఏంటి అనేది అధ్యయనం చేయడానికి కూడా ఈ ఐసోటోపులను ఉపయోగిస్తాం. అలాగే యురేనియం ఐసోటోపుని మనం న్యూక్లియర్ రియాక్టర్లో ఉపయోగిస్తాం. న్యూక్లియర్ రియాక్టర్లు ఇంధనంగా యురేనియం ఐసోటోపుని ఉపయోగిస్తాం. అలాగే మనకి క్యాన్సర్కి చికిత్స కోసం కోబాల్ట్ ఐసోటోపుని మనం నిత్య జీవితంలో ఉపయోగిస్తాం.